ఒట్టె జానయ్య యాదవ్పై మంత్రి చేస్తున్న అరాచకాలని జరుగుతున్న కుట్రల్ని ఆపాలని ఓయూజేఎస్సి నాయకులు నోముల శేషు యాదవ్ కోరారు. ఈరోజు యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓయూజేఎస్సి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఓయూజేఎస్సి నాయకులు మాట్లాడుతూ ఆనాడు ఎంపీగా ఉన్న ఒట్టె జానయ్యని ఒత్తిడి చేసి బలవంతంగా పార్టీలోకి తీసుకుని నీకు అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యేగా నీ గెలుపుకి అహర్నిశలు క్రూజ్ చేసి గెలిపిస్తే ఈ రోజు మేము కూడా పోటీ చేస్తామని అనేసరికి 70 కేసులు అక్రమంగా పెట్టి పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చూస్తున్నావని, నీ వెంట నడిచిన గత 9 సంవత్సరాలు ఎలాంటి కేసులు లేవు అని, అలాంటిది ఒకే రోజు 70 కేసులు ఎలా వచ్చాయని, ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యనే అని, ఒట్టి జానయ్య యాదవ్ ప్రజల మనిషి అని, ప్రజాబలం ఉన్న వ్యక్తి కాబట్టే మీరు కూడా ఎక్కడ ఓడిపోతారని, భయంతోనే ఈ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలకి అర్థమవుతుందని అన్నారు. తక్షణమే కేసుల్ని ఎత్తివేయాలని, ఎత్తివేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా జానయ్యకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఓయూజేఎస్సి పిలుపునిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నోముల శేషు యాదవ్, పురం వెంకటేష్, ఉట్కూరు శ్రవణ్, వల్లాల వంశీకృష్ణ యాదవ్, వరప్రసాద్ యాదవ్, కన్నెబైన రాజు యాదవ్, టంగుటూరి సతీష్ కుమార్, గుండెబైన సురేష్ యాదవ్, సోమనబైన మహేష్, నవీన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.